మన తెలుగుదేశం పార్టీ అకౌంట్లు అడుగుతున్నారు. మా ఆడిటర్ గారు ఆల్రెడీ అకౌంట్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేశారు వయా ఈమెయిల్. అది మా పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. నంబర్ వన్. నంబర్ టూ, మిగతా పార్టీలతో పోల్చితే ఎలక్షన్ కమిషన్కి డెడ్ లైన్ లోపల అన్ని డీటెయిల్స్ పంపించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు వచ్చిన ప్రతి రూపాయి అకౌంట్ ఫర్ చేసి ప్రతి మహానాడులో కూడా, మీరు ఫాలో అయ్యారు లేరు కానీ, ప్రతి మహానాడులో కూడా కార్యకర్తల ముందర మా అకౌంట్లు మేము పెడతాం ప్రతి మహానాడు. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మేము పంపిస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా మేము సబ్మిట్ చేస్తాం. అది మాకున్న చిత్తశు. ఇంకా వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు అడుగుతున్నా, 2018-19 ఫైనాన్షియల్ ఆర్థిక సంవత్సరంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైకాపా పార్టీకే ఎక్కువ బాండ్లు వచ్చినాయి, ఎలక్ట్రల్ బాండ్లు ఎక్కువ వచ్చినాయి. నాకున్న అవగాహన మేరకు దాదాపు 100 కోట్ల రూపాయలు అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు అడుగుతున్న వాళ్ళని, ఇప్పుడు వైకాపా నాయకుల్ని ప్రశ్నిస్తున్నా, ఆ పిచ్చి జగన్ని ప్రశ్నిస్తున్నా, మీరు ఆధారాలు బయట పెట్టండి. ఎవరిచ్చారు ఈ డబ్బులు? మీరు ఆధారాలు కూడా బయట పెట్టండి. మమ్మల్ని అడిగారే, ఇప్పుడు మీరు కూడా బయట పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక ఆప్టిమిస్ట్, నిరంతరం ప్రజలకి సేవ చేయాలి సేవ చేయాలి సేవ చేయాలని ఆలోచించే వ్యక్తి. ఈరోజు కూడా కుటుంబం పరంగా వెళ్ళిన రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిపోతుంది. కృష్ణా జలాల్ని ఈ ప్రభుత్వం, ఈ పిచ్చి జగన్ సొంత కేసుల కోసం తాకట్టు పెట్టాడే అనే బాధ ఆయన వ్యక్తం చేశాడు. ఈరోజు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు వల్ల పక్క రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, ఉద్యోగాలు ఉపాధిలు లేవు, పోలవరం పనులు ఆగిపోయినాయి, రాజధాని లేని అనాది రాష్ట్రంగా మనం మారిపోతున్నాం. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అప్పులు జరుగుతున్నాయి. ఇంకా మన భవిష్యత్తు ఏంటని ఇప్పుడు ఈరోజు కూడా ఆయన బాధ వ్యక్తం చేశారు. అంటే నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 28 రోజులు ఆయన కట్టేశారు అనుకుంటున్నారు, కానీ మనసులో మటుకు బాధ ఎవరు కట్టారు? టీడీపీ జనసేన సమన్వయంతో ప్రణాళిక చేసిన కొంతమంది టీడీపీ సభ్యులు కమిటీగా ఏర్పడి ముందుకు ఎలా వెళ్ళబోతోంది, కార్యాచరణ ఏంటి? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ తొందరలో ప్రకటించబోతున్నాం. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చే ఆదేశాలు, కార్యక్రమాలన్నీ ఇరు పార్టీలు పాటించి తూచా తప్పకుండా కలిసికట్టుగా అమలు చేస్తాం. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఎదురుదాడి మొదలైంది, విపరీతంగా మంత్రులు మాట్లాడుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ కలిసి వెళ్ళబోతుంది, ఆయనకి నోటీసులు కూడా ఇచ్చారు. ఏదన్నా ఉంటే సాక్ష్యాలు చూపించండి. మన కడన ఎపిసోడ్ అయ్యా, వైకాపా నాయకుల్ని కార్యకర్త ఒకసారి పోలీసులు లేకుండా రమ్మనండి. ప్రజలే తన్నేటట్టున్నారు, కొందికడ ఆల్మోస్ట్ తన్నారు, అది వాళ్ళ పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, అటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రజల తరపున పోరాడినందుకు, ప్రజల స్వరం ఈ పిచ్చి జగన్కి వినిపించినందుకు ఆయన పైన కేసులు పెడుతున్నారు, నోటీసులు జారీ చేస్తున్నారు, దాడి చేసేదాన్ని కూడా ప్రయత్నిస్తున్నారు. 2 రోజులు కస్టడీకి తీసుకున్నారు, పోలీస్ కస్టడీలో అనేక ప్రశ్నలు అడిగారు. నాకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడిగారా, చంద్రబాబు నాయుడు గారు సిఐడి వాళ్ళని అడిగారా అని. ఎందుకంటే చాలా స్పష్టంగా ఎక్కడ నేను చట్టాన్ని ఉల్లంఘించానని బల్లగుద్ది సిఐడిని అడిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఏనాడు ఆయన తప్పు చేయలా, ఏనాడైనా చట్టాన్ని ఉల్లంఘించలా. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఎఫిషియెంట్ ముఖ్యమంత్రి అండి. ఆయన ఎప్పుడు ఈరోజు జరగాల్సిన పని ఈ క్షణం అయిపోవాలంటారు. మేము మంత్రులుగా పనిచేశాను కేబినెట్లో, ఎస్ గర్వంగా చెప్తున్నా, నేను మంత్రిగా ఉన్నప్పుడు 2000 ఫైల్స్ క్లియర్ చేశాను, యావరేజ్ స్పీడ్ 55 నిమిషాల్లో క్లియర్ చేశాను. ఎందుకు? ముఖ్యమంత్రి ఆయన మమ్మల్ని వాయించేవాడు, ప్రతి కేబినెట్ మీటింగ్లో ఏ మంత్రి స్లోగా ఉన్నాడు లెక్క తేలి చెప్పాడు. ఎందుకు మీరు ఫైల్స్ పైన కూర్చుంటున్నారు? క్లియర్ చేయండి, స్పీడ్గా ఉండండి, ప్రజల కోసం మనం ఇక్కడ ఉన్నాం అని చెప్పాడు. సో సిఐడిఓలు ఇప్పుడు మళ్ళీ వచ్చినా కొత్తగా ఏం దొరికేదే ఉండదు. ఇంకా ఆయన దగ్గర చెప్తారు, లేదు సార్ 27 కోట్లు కొద్ది కాదు, 0 అవినీతే జరగలేదు అని తిప్పి ఆయనకే చెప్తారు. అలాంటి పరిస్థితి ఈరోజు మీరు టీవీనేనా? ఓ, టీవీనేనా, వెరీ గుడ్ బ్రదర్. నో నో, యువర్ టీవీనే జర్నలిస్ట్ కాదన్నా,
साक्षी साक्षी नमस्कार सर बनारा वेरी गुड सर तेलुगुदेशम पार्टी पोराट आगले 175 नियोजकवर्गा मेमा निरसन व्यक्तम प्रति इंटिकी बाबू तो नेनु कार्यक्रम प्रति गड़प दुक्तुनाम प्रति इंटी चंद्रबाबु नायडु गारु अन्यायम गुरिंचि मनं विवरिस्तुन्नां प्रजलंदरिकी ओकटे चेप्पां मी तरपुन पोराडिनंदुकु प्रजल तरपुन पोराडिनंदुकु ई रोजु 28 रोजुलु जुडिशियल रिमांड्कि व्यवस्थल्नि मळ्ळी चेप्तुन्ना व्यवस्थल्नि मेनेज चेसि ई पिच्चि जगन पंपिंचाडु पोलवरं प्राजेक्ट गुरिंचि अडिगिनंदुकु जुडिशियल रिमांड् उद्योग कल्पिंचाल अडिगिनंदुकु जुडिशियल रिमांड् కల్తీ మధ్యం వల్ల అనేక మంది చనిపోయారు న్యాయం చేయండి అని అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ ధారలు విపరీతంగా పెరుగుతున్నాయి తగ్గించండి అని అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ ఇది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇంకా నా పాదయాత్ర గానిని తప్పనిసరిగా మిగతా కార్యక్రమాలు భవిష్యత్తులో మీ అందరం చర్చించి భవిష్యత్ కార్యచరణ మేము ప్రకటిస్తాం నేనైతే అడగలేదండి प्रधानमंत्री मोडीजी गारिनी अटु पक्कन होम मंत्री अमित षा गारिनी नेनु अयिते टाइम अडगलेदु राष्ट्रपति गारिकि अन्नी चेप्पामु एला राज्यांगान्नि उल्लंघिंचि ई प्रभुत्वं एकपक्षंगा कार्यकर्तल दग्गर नुंचि चंद्रबाबु नायडु गारिपैन वरकु दोंग केसुलु बनायिस्तुन्नारो अदि चाला स्पष्टंगा मैडम गारु कूडा చెప్తం జరిగింది ఇంకా మేడం గారు రిపోర్ట్ కాల్ ఫర్ చేస్తారని కూడా చెప్తం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఆరోగ్యం కాపాడుకున్న వ్యక్తి అందుకే తిరుమల కొండ కూడా ఈ పిచ్చి జగన్ కన్నా ఎంత స్పీడ్ గా ఎక్కాడు ఆయన దాదాపు ఇద్దరికి 20 సంవత్సరాలు వయసు గ్యాప్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు దాంట్లో ఎలాంటి డౌట్ లా ఆరోగ్యం ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అయింది కానీ yes ఇప్పుడు కూడా ఫిజికల్ సేఫ్టీ పైన మాకు మా ఆలోచనలు ఉన్నాయి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే మొన్న ఎస్పీ గారికి కూడా ఒక లెటర్ కూడా లేఖ కూడా వచ్చింది ఇట్లా రాజమండ్రి జైలు పైన మేము దాడి చేస్తాము మేము నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు గారిపైన దాడి చేస్తాను కూడా ఒక లెటర్ వచ్చింది అదే విధంగా ఎవరో ఒకరు డ్రోన్ జైల్ కాంపౌండ్ లోపల ఎగరేస్తం జరిగింది ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి అంటే సరైన భద్రత లేదనేది మాకు బలంగా అనిపిస్తుంది ఈ రాజమండ్రి జైల్లో కూడా చెప్తున్నా ఈ రాజమండ్రి జైల్లో కూడా నక్సలైట్స్ ఉన్నారు గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు అంటే గత 4.5 దశాబ్దాలుగా ప్రజల కోసం ఎవర్పైనైతే యుద్ధం ప్రకటించి పోరాడారో బాబు గారు వాళ్ళందరూ ఈ రోజు ఇదే రాజమండ్రి జైల్లో మాకోతే నిజంగానే ఈ రోజు కూడా చెప్తున్నా తగిన భద్రత చంద్రబాబు నాయుడు గారికి లేదు మీరే అన్నారు జైల్ లోపల అడుగు పెట్టినప్పుడు ఆ వీడియోస్ విజువల్స్ బయటికి రాకూడదు ఎందుకు వచ్చినా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోతుంది ఆ వీడియోస్ వచ్చేదానికి లేదు ఇన్ఫాక్ట్ ఆ వీడియోస్ మీడియా మిత్రులు కూడా వేసేదానికి లేదు కానీ కొన్ని ఛానల్స్ బ్లూ మీడియా వేస్తున్నారు పదే పదే వేస్తున్నారు నేను కూడా చూశాను దానిపైన మేము కంప్లైంట్ చేస్తున్నాం దీని సీరియస్ గా తీసుకుందాం అనుకున్నాం ఐఎన్బి కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని అడగదలుచుకున్నాం మా ఎంపీలు కానివ్వండి మా రాజ్యసభ ఎంపీ కనకమండల రవీంద్ర గారు కూడా ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి మేము నిర్ణయించుకున్నాం సార్ రేపు జరిగే కాంగ్రెస్ క్రాంతి కార్యక్రమంలో జనసేన కూడా పాల్గొంటుంది అందరం కలిసి కట్టుగా చేస్తాం సార్ ఇవగాని వాళ్ళని ఇప్పటికే జైల్లో పెట్టడం జరిగింది వెస్టిగాదర్లు విడిదలైనని మళ్ళీ అరెస్ట్ చేశారు వేరే కేసులో నో ఇవగాలం వాలంటీర్లు దాదాపు అందరికీ అందరూ ఇప్పుడు బయటికి వచ్చారు కొంతమంది పైన కావాలని మళ్ళీ పీటీ వారెంట్ వేసి లోపల పెడతాం జరిగింది అంటే వాళ్ళు తెలిసింది ఒకటే కదా పోలీసు వ్యవస్థని వాడుకుని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఎట్లా ఇబ్బంది పెడతా వాళ్ళు అది తెలుసు పోలీసు సోదరులు కూడా ఆలోచించమంటున్నా చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో రేపు అధికారంలోకి వస్తున్నాం మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం తప్పనిసరిగా తప్పుడు కేసులు బనాయించినందుకు శిక్ష కూడా మీకు ఏపిచ్చే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. సో దయచేసి చట్టాలని మీరు ఉల్లంఘించొద్దు. రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేయండి అని పోలీస్ సోదరులు కూడా నేను కోరుతున్నా. పిచ్చి జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ఆ పార్టీకి చెందిన ఎంపీలు అడిగితే బాగుంటుంది. నాకేం తెలుస్తుంది ఆయన ఎందుకు ఢిల్లీకి వెళ్ళాడు చెప్పు. దీనిపైన నేను ఆల్రెడీ గతంలో స్పందించాను. నాకు తెలిసినంత వరకు ఎలాంటి ఆధారాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో హస్తం ఉందని ఎలాంటి ఆధారాలు లేవు. సో ఊహాగానాలపైన స్పందించే వ్యక్తి లోకేష్ కానే కాదు. ఆధారాలు ఉంటే నేను స్పందిస్తాను. ఇప్పుడు ఎట్లయితే బల్లగుద్ది మేము తప్పు చేయలేదు అని మేము ఈరోజు చెప్పగలుగుతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే మేము తప్పు చేయలేదు అంటే ఇదే కాదు.